దేవుని వాక్యం కాసేపు ధ్యానం చేసుకుందాం. అన్నిటికంటే ఇంపార్టెంట్ మనకి వాక్యమే. ఈ వాక్యమే మనకి జీవాహారము, మనకి తెలియని సంగతి ఏం కాదు. అయితే అవునా, ఓకే. అయితే ఎవ్రీ ఇయర్ అందరూ అనుకునేదే 31 డిసెంబర్ వచ్చింది అంటే నెక్స్ట్ డే న్యూ ఇయర్లోకి వెళ్తాం. న్యూ ఇయర్లోకి వెళ్ళిందంటే ఏదో ఒక రెజల్యూషన్ ఉంటుంది. సరే, క్రొత్త సంవత్సరంలో మనం ఏది ఒక ముఖ్యమైన అంశంగా మనం తీసుకుంటాం, ఒక తీర్మానం, దాని మీద మనం ఫోకస్ చేయడానికి. చాలా చోట్ల ఆలోచన చేసేది కూడా అదే. అయితే ఈ సంవత్సరం అంతా మనం ఎలాగ జీవించాము ప్రభు కొరకు అనేది మనందరికీ తెలుసు. ఎవరికి వాళ్ళే వ్యక్తిగతంగా దానికి జవాబుదారీ. రాబోయే సంవత్సరంలో మనం ఎలా జీవిస్తాం దేవుని కొరకు, మన ఆలోచన ఎలా ఉంది? ఈ సంవత్సరం కంటే ఖచ్చితంగా మెరుగ్గా ఉండాలి. తక్కువగా అయితే ఉండడానికి వీల్లేదు, ఉంటే మనల్ని మనమే తగ్గించుకుంటున్నట్టు. ఎవరో కూడా తను తగ్గించుకోవడానికి ఇష్టపడ్డా. సో ఇప్పుడు ఉన్నత స్థలానికి వెళ్ళడానికి మనం ఆలోచన చేయాలి. అంటే ఈ సంవత్సరం కన్నా కూడా రాబోయే సంవత్సరంలో ఒక మెట్టు మనం పైకే వెళ్ళాలి. అలా మెట్లు పైకి వెళ్ళాలి అంటే దానికి ఒక విధానం ఉంది. మనంతలు మనంగా వెళ్ళిపోవడానికి సాధ్యపడదు. ఎందుకంటే మనంతలు మనంగా ప్రయత్నం చేసినప్పుడు ఎన్నోసార్లు మనం ఫెయిల్ అవ్వడం మనం చూసాం. మన లైఫ్లో ఎక్స్పీరియన్స్ ఉంది. అందుకే మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి లైఫ్లో. పొరపాట్లు ఎప్పుడు జరుగుతూ ఉంటాయంటే, తప్పిదాలు ఎప్పుడు జరుగుతాయంటే, మనంతలు మనం ప్రయత్నం చేసినప్పుడు. దేవుడు మన పక్షాన ప్రయత్నం చేస్తున్నాడు అనుకోండి, దేవుడు మన పక్షాన పోరాడుతున్నాడు, వ్యాజ్యం ఆడుతున్నాడు, మనకి సహాయకుడిగా ఉన్నాడు, మనం మెట్టు పైకి వెళ్తాం. ఈ సంవత్సరంలో మనము ఎక్కడ సక్సెస్ఫుల్గా నిలిచాము, ఎక్కడ మనం ఫెయిల్యూర్గా నిలిచాం, ఇది ఆలోచన చేసుకోవాలి. మీరు ప్రతీ నెల మీరు ఫైనాన్షియల్గా ఒకటి ఫస్ట్ వీక్లో మనకు శాలరీస్ వచ్చినప్పుడు అవసరాలకి, కోరికలకి, ఇంకా ఏదైనా ఉంటే అనే దానికి మధ్యన బ్యాలెన్స్ చేసుకుంటూ కుటుంబాన్ని నడిపించుకుంటూ ఉంటాం. కొన్ని కొన్నిసార్లు మనకి లోటు కనబడుతుంటుంది, కొన్ని కొన్నిసార్లు మిగులు కనబడుతుంటుంది. లోటు కనబడింది అంటే ఎక్కడో మనము ఒక రాంగ్ డీవియేషన్లోకి వెళ్ళాం, అందుకే లోటు కనబడింది. అది అవసరంగా కనిపించవచ్చు మనకి, కానీ డీవియేట్ అయ్యాం, అంటే పక్కదారికి వెళ్ళాం. మిగులు కనబడింది అనుకోండి, మనం కరెక్ట్గా ఉన్నాం. దేవుడు ఈ విషయాల్లో మనకు సహాయం చేస్తూ ఉంటాడు. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా ఎక్కడ మనం దేవుని కొరకు బలంగా నిలబడ్డాం. ఒకవేళ చర్చికి వచ్చే విషయంలో కరోనా వల్ల కొంత ఇబ్బంది కలిగింది, అన్నిసార్లు మనం చర్చికి అటెండ్ అవ్వలేకపోయాం, సో దాన్ని పక్కన పెడదాం. వీలైనప్పుడు అటెండ్ అయ్యామా లేదా అన్నది అదొక విషయం. వ్యక్తిగతంగా దేవుని కొరకు ఒకవేళ ఆరాధనకు రాకపోయినా కూడా, రాలేకపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎంత నమ్మకంగా ఉన్నాం, అలా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎంతగా ఆశీర్వదించాడు, మనకు సహాయం చేశాడు, ఏ విషయాల్లో మనం సహాయం పొందలేదని మనం ఫీల్ అయ్యాం. ఎందుకంటే చాలాసార్లు ఒకవేళ దేవుడు మనకు సహాయం చేయట్లేదేమో అని అనుమానం వస్తుంది, రాకుండా ఉండదు పరిస్థితులను బట్టి. సో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్కి మనం వెళ్తున్నప్పుడు నేను ఈ సంవత్సరం కన్నా ఒక మెట్టు పైన నేనైతే అనుకుంటాను. ఈ సంవత్సరం అయిపోయింది అంటే ఒక రకంగా ఈ సంవత్సరం అంతా నేను అనలైజ్ చేసుకున్నప్పుడు, పరిశీలన చేసుకున్నప్పుడు ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ నాకు బాగుండాలనుకుంటాను. ఏ మనుషుడైనా అనుకుంటాడు, అనుకోకుండా ఉండడం. అయితే దేవుడు నమ్ముకున్న వారికి, నమ్ముకోకుండా ఉన్నవారికి డిఫరెన్స్ ఏంటంటే, నమ్ముకున్న వాళ్ళు వాళ్ళ స్వశక్తి మీద ఆధారపడతారు, నమ్ముకున్న వాళ్ళు దేవుని శక్తి మీద ఆధారపడతారు. ఇప్పుడు దేవుని శక్తి మీద మనం ఎంతవరకు ఆధారపడాలనుకుంటున్నాం నెక్స్ట్ ఇయర్? ఎందుకంటే ఒకసారి చూద్దాం, మనం ఉన్నత స్థలానికి వెళ్ళాలి అంటే ఒక మెట్టు పైకి వెళ్ళాలి, లేదా 10 మెట్లు పైకి వెళ్ళాలి. ఒక్కొక్కరు అంచనా ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్కరు అంచనా ఒక్కొక్కలా ఉంటుంటుంది. మొట్టమొదటిగా మనము ఉన్నత స్థలానికి వెళ్ళాలి, దేవుని సహాయం వల్ల వెళ్ళాలి. మన స్థితిని, మనము ఇప్పుడున్న స్థితిని అధిగమించి మనం పైకి వెళ్ళాలి అనుకున్నప్పుడు మొట్టమొదటి సూత్రం ఎక్కడుందో ఆలోచన చేద్దాం. 2 దినవృత్తాంతాల గ్రంథం మనం చూసినప్పుడు 24వ అధ్యాయంలో అక్కడ ఒక మాట అంటున్నాడు గ్రంథకర్త. 2 దినవృత్తాంతాల గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనం.
యాజకుడైన యెహోయాద బ్రతికిన దినములన్నీయు యోవాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించను. ఉన్నత స్థలానికి వెళ్ళడానికి మొట్టమొదటి సూత్రం మనము, అంటే మొట్టమొదటిదని కాదు, అంటే రెండోది ఉందని కాదు, ముఖ్యమైన సూత్రం ఏంటంటే ప్రవర్తనలో యథార్థత. మనుషులు ఎదుటి ప్రవర్తన కాదు, మాస్టర్ గారు ఎదుటి నేను బాగా ప్రవర్తించవచ్చు, గౌరవంగా ఉండొచ్చు, కానీ నా ప్రవర్తన, అసలు ప్రవర్తన పరిశీలన చేసేది దేవుడే. నన్ను ఎవరో చూసి మంచివాడు అంటాం అనేది గొప్ప విషయం కాదు, ఎందుకంటే మంచివాడు అనిపించుకోగలిగేంత యుక్తి నాకు ఉండొచ్చు, కానీ దేవుని దృష్టికి మంచివాడిగా ఉన్నానన్నదే ముఖ్యం, దేవుని దృష్టికి యథార్థవంతుడిగా ఉన్నానన్నదే ముఖ్యం. అలా ఉంటున్నప్పుడు కొన్నిసార్లు మనుషులకు మనం చెడు అవుతాం, దానివల్ల భయపడాల్సిన అవసరం లేదు. మనం యథార్థంగా నీతిగా ఉంటున్నప్పుడు నచ్చదు కొంత మనుషులకి, దానివల్ల మనకి ఒకవేళ వాళ్ళ స్నేహాన్ని కోల్పోతామో కానీ దేవుడి నుండి మనకు వచ్చేది ఏది కూడా మనం నష్టపోం. ఇక్కడ యోవాషు గురించి మాట్లాడుతాం, చాలా చిన్న వయసులో 7 సంవత్సరాల వయసులో రాజు అయ్యాడు. చూడండి, అసలు తెలిసి తెలియని వయసు అంటాం, అది కూడా కాదు, పూర్తిగా తెలియని వయసులో రాజు అయ్యాడు. 40 సంవత్సరాలు ఇస్రాయేల్ని పాలించాడు, అంటే 47 సంవత్సరాలకే తన కాలం అయిపోయింది. కానీ ఎన్నాళ్ళు బ్రతికాడు అన్నది కాదు, ఎన్నాళ్ళు పాలించాడు అన్నది ముఖ్యం. అక్కడ ఎలా పాలించాడు అంటే, చూడండి, తనకున్న ఉన్నత స్థితిని, మామూలు స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళాడు. అక్కడ నుండి తను 40 సంవత్సరాలు ఏలేడంటే ప్రజల మధ్యన ఎటువంటి పేరుని, ప్రఖ్యాతిని సంపాదించుంటాడు. తన ఉన్నత స్థలాన్ని ఎప్పుడూ తను కోల్పోలేదు, ఇంకో మెట్టు ఎదిగాడు తప్ప దిగలేదు. దానికి కారణము అక్కడ వాక్యంలో చదివినప్పుడు 2 సంగతులు, ఒకటి యథార్థంగా ప్రవర్తించాడు, కానీ ఇంకొకటి అంటున్నాడు యాజకుడైన యెహోయాద బ్రతికిన దినములన్నీ ఉన్నాడు. తను నడిపించేవాడు ఒక యాజకుడు ఉన్నాడు. ఈ యాజకుడు నడిపి, యాజకుడు అంటే మీ అందరికీ తెలిసిందే, దేవుని యొక్క గ్రంథాన్ని కానీ, ధర్మశాస్త్రాన్ని కానీ, వాక్యాన్ని కానీ క్షుణ్ణంగా ఎరిగినవాడు మాత్రమే కాదు, పాటించేవాడు. ఇటువంటి యాజకుడు ఉన్నప్పుడు రాజు బలంగా ఉన్నాడు, యథార్థంగా దేవుని ఎదుటి ప్రవర్తించాడు. ఆ రోజుల్లో యాజకులు చాలామంది వచ్చారు, చాలామంది పోయారు, పోయినవాడు వెనకాల ఇంకొకటి వచ్చాడు. కానీ ఈ రోజుల్లో నిరంతర యాజకుడు మనకొకటే, ఎవరు? యేసుక్రీస్తు. ఆయనకి మరణం లేదు, ఆయన స్థానంలోకి ఇంకొకరు రావడానికి అవకాశం కూడా లేదు. ఆయన పునరుత్థానుడు అయ్యాడు కాబట్టి నిరంతర యాజకుడు అయ్యాడు. నిరంతర యాజకుడికి ఆటంకం ఏమీ లేదు. కాబట్టి మనం ఉన్నత స్థలానికి వెళ్ళడానికి ఆల్రెడీ మన కొరకు ఒక ప్లాన్ గీసేశాడు ఆయన, ఎందుకంటే ఆయన అత్యున్నత స్థలంలో ఉన్నాడు. ఇంక దానికి మించిన స్థలం ఇంకొకటి లేదు. అలాంటి స్థలంలో ఉన్నవాడు మనల్ని ఏం చేస్తానంటున్నాడంటే, మనల్ని ఇంకొక మెట్టు పైకి ఎక్కిస్తానంటున్నాడు. కానీ దానికి ఒక కండిషన్ పెట్టాడు, దేవుని ఎదుట దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించడం. జీవితంలో చాలా సమస్యలు వస్తాయి, పరిస్థితులు వస్తాయి, ఆటుపోట్లు వస్తూ ఉంటాయి, మనకి ఇష్టం లేని వాటిని చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవన్నీ ప్రతి మానవుడికి సహజం, ఎవరు అతీతులు కాదు. కానీ వాటన్నిటినీ కూడా దేవుని దృష్టితో అధిగమించడం లేదా సాధించడం, వాటిని ఎదుర్కోవడం అనేది ముఖ్యమైనది. రాజుగా ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొని ఉంటాడు చిన్న వయసు నుండి, కానీ వాటన్నిటిలో కూడా దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. కాబట్టి మన కుటుంబాన్ని తీసుకున్నాం, మనం 4 గురువు 6 గురువు ఉంటాం ఇంట్లో, అక్కడే మనం స్టార్ట్ చేయాలి. యథార్థత అనేది చిన్నగా ప్రారంభించినప్పుడు సమాజంలో కూడా మనం పెద్ద విషయాల్లో నమ్మకంగా నిలబడతాం. మనం ఉన్నత స్థలానికి, ఉన్నత స్థితికి వెళ్ళాలి. దేవుడు అంటున్నాడు ఉన్నత స్థితికి తీసుకెళ్తాను, ఆయన వాక్యములో అనేక వాగ్దానాలు ఉన్నాయి. నేను అన్నాడు విడవను ఎడబాయని అన్నాడు, నీకు నేను తోడుగా ఉంటానన్నాడు, భయపడద్దు అన్నాడు. ఇలాంటి మాటలు మనకి ఎన్నో చదువుతున్నప్పుడు ఆదరణ ఇస్తూ ఉంటాయి. అలాగే మనల్ని తన బిడ్డలుగా ఒక మెట్టు పైకి ఎక్కించడానికి దేవుడు తన మీద తన భారం వేసుకున్నాడు. అందుకే క్రీస్తుని మరి నిరంతర యాజకుడిగా ఇచ్చాడు. ఈ నిరంతర యాజకుడు ఎటువంటి వాడంటే,
ఆయన నేర్పించినట్టు వాక్యం ఎవరూ నేర్పించలేరు. భూమి మీద అనేక మంది బోధకులు ఉండొచ్చు, అనేక మంది ప్రసంగికులు ఉండొచ్చు, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నవారు ప్రసంగాలు చేస్తున్నప్పుడు మనం ఆశ్చర్యపోతూ ఉంటాం, అలాంటి వాళ్ళు చాలామంది ఉండొచ్చు. కానీ వీళ్ళందరూ కూడా క్రీస్తు ఎదుట తల వంచాల్సిందే. ఎందుకు అంటే ఆయన సర్వాధికారి, వీళ్ళని తయారు చేసుకున్నవాడు ఆయన. కాబట్టి మనము ఎదగాలి అనుకున్నప్పుడు మన ఆలోచనలో, మన మైండ్లోకి చాలా ఆలోచనలు వస్తుంటాయి. వీటన్నిటినీ మనము ఎలా ఎదుర్కొంటాం? మనకున్న యాజకుడు వల్ల. యెహోవా అక్కడ మన రాజును చూసినప్పుడు, యెహోవాషును చూసినప్పుడు ఎలా రాజ్యాన్ని పరిపాలించాడంటే ప్రధాన యాజకుడు వైపు చూసి, ఇదిగో ఈ సమస్య వచ్చింది, ధర్మశాస్త్రంలో దీనికి ఏముంది, ఇదిగో ఈ పరిస్థితిలో నేను ఇస్రాయేల్ని ఎలా నడిపించాలి, ఇదిగో శత్రువు వచ్చాడు ఇప్పుడు నేనేం చేయాలి, రాజ్యానికి ప్రజలకి అవసరం వచ్చింది, ఎలా మనం ప్లాన్ చేస్తే బాగుంటుంది, ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా పాటించి. ఈరోజు మన ముందు ప్రభువే వాక్యంగా ఉన్నాడు. మనం ఆకాశం వైపు చూసి ప్రార్థన చేస్తాం, తప్పులేదు, చెయ్యాలి కూడా, కానీ దాని సమాధానం ఇందులో ఉంటుంది. దీన్ని విడిచిపెట్టకూడదు. మనం ఉన్నత స్థలానికి వెళ్ళాలంటే ఇందులో చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి, చాలా అవకాశాలు ఉంటాయి. ఇందులో ఉన్న మార్గాలు బయట ఎక్కడా దొరకవు. మనుషుల ముందు మనకు కనబడే మార్గాలన్నీ కూడా చక్కగా ఉంటాయి. ఈ రోజుల్లో చూసుకుంటే సేవకులు ఏంటి, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, విశ్వాసులు, వీళ్ళందరూ కూడా లోకపరంగా ఎదగాలనుకుని లోకంతో ఉన్న వారితో సంబంధాలు పెట్టుకుంటున్నారు. మా కుటుంబంలో, బంధువుల్లోనే ఉన్నారు రాజకీయ వ్యక్తులతో సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు. వాళ్ళని గౌరవించడం తప్పులేదు, కానీ దేవుని పరంగా ఆ స్థానంలోకి వాళ్ళు తీసుకురావడం అనేది రైట్ కాదు. అదొకటే కాదు, ధన వ్యామోహంతో జీవించే వాళ్ళు ఉన్నారు. ఇలా అనేక సంగతులను వాళ్ళ జీవితాల్లోకి తీసుకొస్తున్నారు. కారణం ఏంటి అంటే ఉన్నత స్థలానికి వెళ్ళాలి, అది మార్గం కాదు. యథార్థవంతులుగా మనం జీవించాలన్నప్పుడు, ఉన్నత స్థలానికి మనం వెళ్ళాలనుకున్నప్పుడు ప్రభువే మనకు సమాధానంగా ఉండాలి. యేసు ప్రభు జీవించిన జీవితం మనం ఎవరూ జీవించలేము, కానీ ఆయన చెప్పినట్టు జీవించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మంచి ఉదాహరణ అపోస్తులే. ఆయనతో ఎప్పుడు పోల్చుకోలేదు, అంటే ఆయన అంతటా వాళ్ళమన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేయలేదు, కానీ ఆయన చెప్పింది చేయగలిగారు. కాబట్టి మనుషుల్లో వాళ్ళు చేయగలిగినప్పుడు మనం మనుషులే, మనం చేయగలం. ఏలియా చేయగలిగాడు, ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు, మళ్ళీ చేస్తే వర్షం పడింది, చేయగలం మనం కూడా. పౌలు చేయగలిగాడు, నేను క్రీస్తు పోలు నడుచుకున్నట్టు మీరు నన్ను పోలు నడుచుకుని అనే అంత ధైర్యం అతనికి ఉందంటే మనం చేయగలం. ఉన్నత స్థలానికి వెళ్ళాలి అనుకున్నాడు పౌలు, తన సౌలుగా ఉన్నప్పుడు తను చేస్తున్నదే గొప్పదనుకున్నాడు. నేను ఉన్నత స్థలానికి వెళ్ళిపోవాలనుకున్నాడు, దానికి కారణం ఏంటంటే సంఘాన్ని హింసించాలనుకున్నాడు, గొప్పవాడిని అయిపోవాలి, పేరు సంపాదించాలి, ఒక స్థితిలోకి వెళ్ళిపోవాలి. కాబట్టి లోకంతో ఉన్న వారితో సంబంధాలు పెట్టుకుని సంఘాన్ని హింసించాలనుకున్నాడు, అదే గొప్ప సంగతి అనుకున్నాడు. క్రీస్తుని ఎరిగిన తర్వాత అసలు గొప్ప సంగతి ఏంటో తెలుసుకున్నాడు. చెరసాలలో ఉన్నా కూడా ఉన్నత స్థలంలో ఉన్నాడు. ఎందుకు? చెరసాల నాయకులు వచ్చి పాదసేవ చేశారు పౌలికి. తను ఎక్కడుంటే అక్కడ తనకి మేలే జరిగింది తప్ప, శ్రమలో కూడా మేలే జరిగింది తప్ప కీడు జరగల. చాలాసార్లు ఉన్న స్థలం అంటే ధనం గుర్తొస్తుంది ప్రజలకి, కాదు దేవుని ఏర్పాట్లు గుర్తురావాలి. దేవుడు మన కొరకు చేసే ఏర్పాట్లే మనల్ని ఉన్నత స్థలానికి తీసుకువెళ్తాయి. యోవాష్ రాజుకు జరిగింది అదే, దేవుని ఏర్పాట్లు. అక్కడ ఉన్న ప్రధాన యాజకుడిని బట్టి, మనకున్న ప్రధాన యాజకుడిని బట్టి ఇంకెన్ని గొప్ప ఏర్పాట్లు ఉంటాయి చూడండి. నూతన సంవత్సరంలోకి మనం వెళ్తున్నామంటే మన ఆలోచన మారిపోవాలి, ఇప్పటికన్నా కూడా మెరుగ్గా ఉండాలి, ఎప్పటికన్నా కూడా మనం స్టెప్ ఎక్కువగా ఉండాలి.